అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. విజయవాడ వరద బాధితులను కలవడానికి కోసమే వచ్చానండి. త్వరగా నయం కోలుకోవాలని చెప్పి అమ్మవారిని దర్శించడం జరిగింది. సో అందరికీ బాగుండాలి, అందరికీ ఏ రకంగా సహాయపడగలనో అందరికీ సహాయం చేస్తానండి. అండ్ అలాగే 2021లో ఈ వృద్ధాశ్రమం ఇంకా అనాథాశ్రమం కట్టించానండి, అమ్మ ప్రేమ ఆదరణ సంస్థ అని. సో వాళ్ళు నా కోసం యాక్సిడెంట్ అయినప్పుడు అందరు నా కోసం ప్రే చేశారు, నా కోసం తొందరగా కొనుక్కోవాలని చెప్పి. సో అలాగే నేను వాళ్ళ కోసం నేను వచ్చానండి. నా బాధ్యతగా, నా రెస్పాన్సిబిలిటీగా నేను వచ్చి వాళ్ళందరినీ కలవడం జరుగుతుందండి. అలాగే అందరికీ నేను ఫుడ్ ప్యాకెట్స్ కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన సప్లైస్ కానివ్వండి, అవన్నీ అందజేస్తాను వచ్చాయి. సో మీ అందరూ ఇదిగా అందరూ వచ్చి నన్ను సపోర్ట్ చేసిన చాలా థ్యాంక్స్ అండి. అలాగే మీ అందరూ త్వరగా కోలుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. నాకు చాలా ఆనందంగా ఉంది, అంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు నెరవేరుస్తున్నారు కదండి. సో చాలా గర్వంగా ఉంది. సెక్యూరిటీ నేను కలుస్తే కలవచ్చండి, తిరిగి ఇంకా ఎవరు కలుస్తే తిరిగి. అన్ని బాగా సక్రమంగా ఉన్నాయండి, ఎవరు అందరూ చాలా నయంగా త్వరగా కోలుకుంటున్నారు. సో అందరూ చాలా బాగుందండి. అంటే అది సమాధానం చెప్పే కంటే ఆయన తిరుగుతున్నాయని మీరు చూపిస్తారు కదండి, మీరు దగ్గర మీరు చూస్తారు కదా ఎంతవరకు ఆయన సహాయం చేస్తారు ఏంటని మీరు చూస్తారు కదా. సో ఆ వర్క్ విల్ షో అండి, ఆయన పనిచేసే తీరు తెలుస్తుందండి. అది చెప్తే అది మన పని మనం చెప్పుకోవడం ఏంటండి, అది జరగాలంటే చేసుకుంటే వెళ్ళిపోతాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.